మనం అంటే ఎవరం? అసలు మనుషులు, రైట్? మనం అంటే మనుషులు. మనిషికి కావలసినటువంటి లక్షణాలు ఏవి? సాధారణంగా మనకి ఒక ఆవు అంటే తెలుసును, ఏదో ఒక గాడిద అంటే తెలుసును, ఒక గుర్రం అంటే తెలుసును, ఒక కుక్క అంటే తెలుసును, ఏదో నక్క అంటే తెలుసును. మనిషి అంటే ఏమిటి? మనం అందరం మనుషులమని అనుకుంటున్నాం. మనం ఏముంటే ఒక వ్యక్తిని మనిషి అని అనవచ్చు? ఇది మనందరికీ ప్రశ్న కదా. అసలు మనిషి అంటే దాన్ని కొలమానం ఏదైనా ఉందా? ఇది ఉంటే వీడిని మనిషి అనొచ్చు. మనం ఏవో కొన్ని భౌతికమైనటువంటి పదార్థాలను చూసేటప్పుడు అందులో ఉండేటటువంటి కొన్ని ఎసెన్షియల్ ప్రాపర్టీస్ని తీసుకుని ఈ ప్రాపర్టీస్ ఉంటే దీన్ని ఈ పేరు పెట్టి పిలవచ్చు, ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటే దీన్ని ఈ పేరు పెట్టి పిలవచ్చు అని కొన్ని ఎలిమెంట్స్ని గురించి మనం పెద్ద పెద్ద చార్ట్స్ తయారు చేసుకుని చూసుకుంటూ ఉంటాం. మనిషి ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. మనం కూడా ఒక వస్తువే కదా. మనలో మానవత్వం ఉంటే మనిషి అని అంటారు. బట్ వాట్ ఈజ్ మానవత్వం? దేన్ని బట్టి మన మానవత్వాన్ని డిసైడ్ చేస్తాం? అది అంటూ మనకి మొట్టమొదటి తెలిస్తే ఆ మానవత్వపు శాతం మనలో ఎంత ఉంది? ఒకవేళ ఎక్కువ ఉంటే ఆనందం, దాన్ని కొంచెం జాగ్రత్తగా మోడరేట్గా చేసుకోవచ్చును. ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని గ్రాడ్యువల్గా పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. అయితే మానవత్వం అంటే ఏమిటి? అసలు మానవుడు అంటే ఎవడు? ఇది మనకి తెలియాలి. ఇప్పుడు రెండు కాళ్ళతో నడిచేవాడు మానవుడు అందా అనొచ్చా? అంటే అది చాలా మానవత్వాన్ని నిరూపణ చేయడానికి కావలసినటువంటి ఒక లక్షణంగా, అంటే బహుశా కాదేమో. అంటే కొన్ని జంతువులు కూడా రెండు కాళ్ళతో నడిచే ఉంటాయి. కేవలం రెండు కాళ్ళతో నడిచే ప్రతి వ్యక్తిని మనం మనిషి అని అనవచ్చు అని ఒక నిర్వచనాన్ని మనం ఇవ్వడానికి బహుశా వీలు కాదు. అది సరైనటువంటి లక్షణం కాదు. మరి ఇంకేమంటాం మనిషికి? ఆలోచన చేసేవాడు మనిషి అందామా? మాట్లాడేవాడు మనిషి అందామా? అయితే నవ్వేవాడు మనిషి అందామా? ఇతర ప్రాణులు చేయలేనిది వీడు మాత్రమే చేయగలిగింది. ఏదైనా ఉంటే ఒక లక్షణం, దాన్ని బట్టి వీడు ఫలానా అని అనొచ్చు కదా. మనం మానవుడు అంటే ఏ వస్తువుని మనం చెప్పినా దాన్ని ఆ పేరుతోటే పిలవడానికి పనికొచ్చే ఏదో ఒక అసాధారణ ధర్మం అంటాం దాన్ని. మోస్ట్ ఎసెన్షియల్ ప్రాపర్టీ, అదేమైనా ఒకటి దాంట్లో ఉంటే దీన్ని బట్టి ఇది ఉన్నవాడు ఫలానా అని మనం చెప్పచ్చు.